హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఇస్ క్లారిథ్రోమైసిన్ 500 mg టాబ్లెట్ ఫ్రెండ్స్. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అట్లాగే దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. క్లారిథ్రోమైసిన్ టాబ్లెట్స్ అనేది ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లోకి వచ్చేవాటికి 3 టైప్స్ అనేది ఉంటాయి. ఒకటి 500, 250, 125 టాబ్లెట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. క్లారిథ్రోమైసిన్ టాబ్లెట్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే మ్యాన్ కైండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ అన్నమాట. ఇంకా స్ట్రిప్కి వచ్చేపాటికి 6 టాబ్లెట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 6 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేపాటికి 700, 500 ఉండింది ఫ్రెండ్స్. దీంట్లో మెడిసిన్ వచ్చేపాటికి ఏముంటుందంటే క్లారిథ్రోమైసిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. క్లారిథ్రోమైసిన్ టాబ్లెట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ అనేది ఉపయోగిస్తారండి. ఇంకా నిమోనియా వచ్చినప్పుడు బాగా ఉపయోగిస్తారు ఈ టాబ్లెట్ అనేది. స్టమక్లో మనకి హిలికో బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుందండి, దానికి కూడా ఉపయోగిస్తారు ఈ టాబ్లెట్ అనేది. ట్రోత్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఉపయోగిస్తారు అన్నమాట. తొందరగా తగ్గడానికి ఈ టాబ్లెట్ అనేది ఉపయోగిస్తారండి. ఇంకా ఈ క్లారిథ్రోమైసిన్ టాబ్లెట్ అనేది ఎవరు యూజ్ చేయకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు యూజ్ చేయకూడదండి. ఇంకా ఈ క్లారిథ్రోమైసిన్ అనేది ఎలా యూజ్ చేయాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసినట్టు యూజ్ చేయాలండి. ఇది డాక్టర్ అడ్వైస్తోనే టాబ్లెట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇంకా ఈ క్లారిథ్రోమైసిన్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయంటే వామిటింగ్స్ అవ్వడం, అలాగే మోషన్స్ అవ్వడం, అలాగే నాజియా రావడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఒకటి మర్చిపోకండి ఫ్రెండ్స్.